ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుతున్న మేలులు ఆశీర్వాదాలను బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈరోజు కూడా మీ ముందుకు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చిన్నాను. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో ప్రోత్సాహకరంగా మీరందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మీరు ఈ టీవీ పరిచర్య కొరకు కొంతమంది స్పాన్సర్ చేస్తున్నారు. అందును బట్టే ఈ పరిచర్య ముందుకు వెళ్ళగలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చక్కని అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను గనక బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. గర్వించి కిరీటాన్ని ఒక ఆమె కోల్పోతే లోబడి విధేయురాలై కిరీటాను మరొక స్త్రీ దక్కించుకుంది. అవును ప్రియ సహోదరి, ఎలా ఉన్నావు ఈరోజు? నీ జీవితంలో నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా, పడగొట్టుకుంటున్నావా? జాగ్రత్త. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము చూడండి. దేవునికి స్తోత్రం. 10వ వచనం చదువుదా. ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు అధిపతులకును రాణి అయిన వస్తి యొక్క సౌందర్యమును కనపరచవలనని ఆమెను ప్రార్థన. ప్రభువా, ఈ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈరోజు ఇద్దరు స్త్రీలను మీ ముందు పెట్టబోతున్నాను. ఎవరు వీళ్ళంటే, గర్వించి కిరీటాన్ని కోల్పోయింది వస్తి, లోబడి విధేయురాలై దయాదాక్షను పొందుకుని రాజుగారి దగ్గర కిరీటాన్ని దక్కించుకుంది మరొక స్త్రీ. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సహోదరి, చెల్లి, అక్క, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఎలా ఉన్నావు? నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా, కూలగొట్టుకుంటున్నావా? ఎందుకంటే సామెతల గ్రంథం 14వ వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు తన చేతులతో ఓడబెరుకును. అవును, జ్ఞానం కలిగి ఉంటే నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు, జ్ఞానం లేకపోతే కుటుంబాన్ని కూలగొట్టుకుంటావు. ఈరోజు ఎంత ఉన్నతమైన వాళ్ళున్నా కుటుంబాల్లో కొంతమంది బీదవాళ్ళు మొదలుకొని ఉన్నతమైన వాళ్ళ వరకు కూడా, ఎందుకంటే కుటుంబాల్లో కొంతమంది జ్ఞానం లేక కూలగొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మరి జ్ఞానంతో కట్టుకుంటున్న వారు ఉన్నారు. డబ్బు ఉంటేనే కాదు ప్రియ సహోదరి, ఎంతటి సెలబ్రేట్లు అయినా, ఎంతటి గొప్పవారైనా, రాజకీయవేత్తలైనా, ఇంకా సామాన్య ప్రజలైనా, ఎవరైనా కూడా ఈరోజు కుటుంబాల్లో మాట కుదరక కుటుంబాలు కూలిపోతున్నాయి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లేక, సమాధానం లేక, సరే అండర్స్టాండ్ లేక కుటుంబాలు కొంతమంది కూలగొట్టుకుంటున్నారు. ఇక్కడ కూడా అదే కోవకు చెందిన ఒక వస్తీ రాణి, ఈమె కూడా గర్వించి సింహాసనాన్ని కోల్పోయింది, భర్తకు దూరం అయిపోయింది, రాణి పదవి నుండి మరి ఆ పదవే లేకుండా పోయింది. కారణం ఏంటి? విధేయత లేకపోవటం, లోబడి గుణం లేకపోవటం. ఎందుకంటే మరి దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో ఉంది కదా, స్త్రీలారా మరి మీ పురుషులకు లోబడమని ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి స్త్రీ అణుకవయ్యు స్వస్థ బుద్ధి కలిగి అలాగే లోబడే గుణం కలిగి ఉండాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ జరిగిన సంఘటన. అహశ్వరేషు అనే ఈ రాజు గురించి ఈ ఎస్తేరు గ్రంథంలో రాయబడి ఉంది. తను తన ఏలుబడియందు 7 దినాలు చక్కగా విందు చేశాడు. విందు చేసి తన కోటలో అందరికీ, అధిపతులకు, తనతో సమకాలికులైన ఇంకా పొరుగు రాజ్యాల వాళ్ళ రాజులను, అధిపతులను, చాలామందిని, గనులను, అల్పులను, సామాన్యులు అందరినీ పిలిచి చక్కని విందు చేశాడు. ఈ విందు చేసి ఆయన ఏమనుకున్నారంటే, తన భార్య సౌందర్యవతి, ఈ వస్తీ అని ఆమె చాలా అందగత్త, సౌందర్యవతి, ఏ పురుషుడైనా సరే భార్య గురించి అనుకుంటాడు, నా భార్య అందగత్తె, అందరూ చాలా వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏదైనా ఫంక్షన్ జరిగినా అందరిలో నా భార్య బాగుంది, నా భార్యని చూయించాలి, అందరికీ పరిచయం చేయాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. సహజం ఇది. అయితే రాజుగారు కూడా ఈ విందులో బాగా త్రాగి మత్తుడై ఆయన ఏమనుకున్నాడంటే, నా భార్యను అందరూ చూయించాలి, ఫలాని రాజుగారి భార్య రాణిగారు ఎంత అందగత్తె, సౌందర్యవతి, రాజుగారికి చాలా అందమైన భార్య దొరికింద అనుకోవాలి కదా. ఆ విధంగానే తను కూడా ఈ సంతోషములో మరి అక్కడున్న వీళ్ళని పిలిచి మరి అమ్మగారిని పిలుసుకురమ్మని చెప్పారు. చూడండి అక్కడ ఏం జరిగిందంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఈ విధమైన బంగారు పాత్రలతో
రాజు స్థితికి తగినట్లుగా ద్రాక్షారసమును అధికముగా పోసిరి ఆ విందు ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవడు కోరినట్లుగా రాజు ఆజ్ఞనిచ్చుండెను రాణి అయిన వస్తి కూడా ఏడో దినమందు అదిగో ఏడో దినమందు రాజుగారు ద్రాక్షారసం తాగి సంతోషం ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేశాడంటే నపుంసకులుగా అక్కడ ఉన్న కొంతమంది ఏడుగురికి బాధ్యత చూడండి 11 వచనం చదవండి రాజైన ఆశ్వరోషి ఎదుట ఉపచారం చేసి వీరిని పిలిచి వీళ్ళతో ఏమంటున్నారంటే వెళ్ళి ఆయక నా భార్య అయిన రాణి గారిని అయ్యగారు రమ్మంటున్న రాజుగారని పిలవమన్నారు ఆ మాటకి ఏమేం చేసిందంటే చూడండి ఆ 12 వచనం చదివితే ఆజ్ఞ ప్రకారము ఒప్పకపోగా వీళ్ళు నపుంసకులతో కబురు పంపించారు రాజుగారు అమ్మగారిని పిలుస్తారమంటే ఆమెకి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి ఒప్పుకోలా నేను రాను పైగా ఎవరో ఎదుట నా సౌందర్యాన్ని నా అందాన్ని ఎందుకు చూయించాలా ఎందుకు రావాలి ఆమె ఎందుకంటే అక్కడ ఆహ్వానించింది పిలిచింది తన భర్త ఉన్నప్పుడు ఆమెకు అన్ని విషయాలు క్షేమమే ఎందుకంటే ఎక్కడ నా బిందు మెయిన్ భర్త కాబట్టి భర్తకు స్త్రీ లోబడాలి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో ఉంది కదా స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడమన్నారు వాక్యానికి విధేయరావాలి కుటుంబాన్ని కోలగొట్టుటకు చూడండి కొంతమంది అదే భర్త పిలిచాడు కదా అసలు ఈ ఘనత ఈ యొక్క హోదా ఇదంతా ఎక్కడి నుండి వచ్చిందంటే స్త్రీకి ఘనత ఎక్కడంటే పురుషుని బట్టి ఈరోజు సమాజంలో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా పురుషుడు లేని స్త్రీకి ఈరోజు సమాజం విలువ లేదు ఎక్కడన్నా మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం పురుషులున్న స్త్రీకి ఉన్న విలువ విధవరానికి కూడా ఆ విలువ ఉండదు ఎందుకంటే సమాజంలో ఒక విధవరాలు బయటకు వస్తుందంటే కొంతమంది బయటకు వెళ్ళి ప్రయాణం చేయాలన్నా విధవరాలు ఎదురొచ్చిందని వెనక్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు ఇది మన భారతదేశంలో ఇదొక సాంప్రదాయం అయితే పురుషుడు ఆ పురుషుడున్న స్త్రీకి ఎంతో విలువ ఉంది ఎక్కడైనా సరే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ధనికులైనా పేదవాళ్ళైనా సామాన్యులైన సామంతులైనా ఆ భర్త ఎలాంటి వాడైనా భర్త బలహీనుడైనా అనారోగ్యంతో ఉన్నా ఆ మంచులో ఉన్నా పురుషుడు ఉన్నారంటే ఆ స్త్రీకి పుణ్య స్త్రీ అనే ఒక విలువ ఉంది సమాజంలో చూడండి అయితే ఈ వస్తీ చూడండి తన భర్త హోదా రావటానికి స్త్రీకి పురుషుడు కిరీటం దేవునికి స్తోత్రం కలుగును గాక శిరస్సు స్త్రీకి శిరస్సు ఎవరంటే పురుషుడు మరి అలాంటిది పైగా ఆ పురుషుడు ఉన్న స్త్రీకి ఘనత ఉంది విలువ ఉంది సమాజంలో ఈమెం చేసిందో చూడండి మరి పైగా ఏమంటుందంటే కోపగించుకుంది నేను రాను పైగా వీళ్ళ చేత కబురు పంపించారని చాలా కోపించి 14 వచనం చదవండి అతడు రాణి అయిన వస్తి అహశ్వరోషను నేను ఆజ్ఞ ప్రకారం చేయకపోయినందున ఇప్పుడు అక్కడ ఉన్న పెద్దలతో వీళ్ళందరినీ సంప్రదించి అహశ్వరోష రాజుగారు ఇప్పుడు రాణి అయిన వస్తి నన్ను తిరస్కరించింది పైగా నేను కబురు పంపిస్తే రాలేదు ఇప్పుడు ఏం చేయాలి దీని పరిష్కారం ఏంటన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ రాజుగారితో ఒక సలహా ఇస్తున్నారు రాజా మీరు పెద్దవారు మీరు గౌరవనీయులు మీరు రాజుగారు మీ మాటే నీ భార్య వినలేదంటే ఈ రాజ్యంలో సామాన్య మనుషులే కానీ మిగతా వారు కానీ మా మాటలు వింటారా ఎందుకు రాజుగారి భార్య రాణిగారే వినలా అమ్మగారే మాట వినలా విననప్పుడు ఇక్కడున్న ఈ రాజ్యంలో ఉన్న స్త్రీలందరూ కూడా ఏమనుకుంటారు ప్రతి స్త్రీ కూడా ఇప్పుడు అవిధేయంగానే ఉంటారు ప్రతి స్త్రీ కూడా ఏమంటారంటే ఇక పురుషుడుకు లోబడరు అని వీళ్ళందరూ ఒక మాట చెప్పారు లేదు లేదు రాజా ఈ విషయంలో రాణిగారు తిరస్కరించింది కాబట్టి ఆమె బుద్ధి చెప్పాలి అనుకుంటూ ఏమంటున్నారు చదవండి 16 వచనంలో ప్రధాన ఎదుటను రాణి అయిన వస్తి రాజు ఎడల మాత్రం కాదు అహశ్వరుషు యొక్క సకల సంస్థానములుండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలయ్య రాజా మీ ఎదుటే కాదు ఈ రాజ్యంలో ప్రతి పౌరుడు అందరి ఎదుట కూడా రాణిగారు నేరస్తురాలయ్య
తిరస్కరించింది. కాబట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటంటే మన రాజ్యములు కన్యకలను యవన స్త్రీలను అందరిని వాడు చెరపట్టుకొని తీసుకొచ్చి రాజుగారికి అందమైన వస్తీకన్నా అందమైన స్త్రీ వస్తీకైనా చక్క సౌందర్య వత్రాలు తీసుకొచ్చి వివాహం చేయాలనుకున్నారు. ఎందుకు? ఆమె గర్వించి కిరీటాన్ని కోల్పోయింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, భర్తను బట్టి ఎంత ఘనత వచ్చింది. ఈరోజు భర్త ఒక మంచి పొజిషన్లో ఉంటే అదంత ఘనత ఆమెకే కదా. నీ భర్త, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ భర్త ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే ఆ ఘనత నీకు వస్తుంది. ఆయన అయ్యగారైతే నువ్వు అమ్మగారు అవుతావు కదా. ప్రైజ్ ద లార్డ్. నీకు అంత హోదా, అంత స్థితి నీ భర్తను బట్టి వస్తే ఇదంతా ఎక్కడి వచ్చింది? నేను రాణి అని పిలవబడటానికి నాకు ఈ పరిచారకులే కానీ ఈ చెలికత్తులే కానీ ఈ ఘనత ఈ గౌరవం ఎక్కడి నుండి వచ్చింది? నా భర్తను బట్టే కదా అనుకోకుండా తన ఇష్టానుసారం గర్వించి ఆ భర్తను తిరస్కరించింది. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి, మరి నీకు అందము ఈ సౌందర్యం ఎక్కడంటే ఈ అలంకారం ఏదంటే భర్తకు లోబట్టమే కదా. దేవునికి స్తోత్ర, హల్లెలూయ. స్త్రీలారా, దేవుని వాక్యంలో ఉంది ఎలాంటి అలంకరణ ఎలాట్లా దైవభక్తి గల స్త్రీలు సత్క్రియల చేత తమను తాము అలంకరించుకున్నారు. అవును, నీ సత్క్రియల చేత నీ అందం కనబడుతుంది. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆ సత్క్రియలు, ఆ అందం ఎక్కడ వస్తుందంటే నీ యొక్క ఏదో జడలు అల్లుకోవటంలో, బంగారు ఆభరణలు పెట్టుకోవటంలో, సౌందర్యంగా రెడీ అవ్వటంలో, లేకపోతే మేకప్ వేసుకు, ఇది కాదు మన సౌందర్యం. మన అంతరంగ అలంకరణ కావాలి దేవునికి. నీ బాహ్యంగా బాహ్య సౌందర్యం ఇవి కాదు దేవుడు కోరుకునేది. అంతరంగంలో నువ్వు సౌందర్యంగా దేవునికి ఎదుట కనపడాలంటే ఏంటది? ప్రైస్ ద లార్డ్. సత్క్రియల చేత మమ్మను తాము అలంకరించుకోవాలి. దైవభక్తి గల స్త్రీలు, మరి తిమోతి పత్రికలో రాస్తారు కదా భక్తుడు, ప్రైస్ ద లార్డ్, దైవభక్తి గల స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత అలంకరించుకోవాలని. కాబట్టి ఈ అలంకరణను కోల్పోయింది వస్తీ. పైరూపాన్ని చూసి నేను అందగత్తెను, నేను గొప్పదాన్ని అనుకుంటుంది, కానీ ఇక్కడ భర్తకు అవిధేయత చూపించింది, కనుక రాజ్యాన్ని కోల్పోయింది. కానీ ఇంకొక స్త్రీ విధేయత చూపు. ఇప్పుడు రాజుగారు అయితే ఆజ్ఞ ఇవ్వగాని ఆ యొక్క మొత్తానికి ప్రకటన చేస్తారు రాజ్యంలో. రాజుగారి కోసము ఎంతమంది అండి, ఒక రాజుగారు కోరితే ఎంతమంది? మరి ఆయన వివాహం చేసుకోవడానికి ప్రతి స్త్రీ, ప్రతి యవన బిడ్డలు ముందుకొచ్చి ఉంటారు. ఎందుకంటే రాజుగారు అధికారం ఉంది, హోదా ఉంది ఆయన బట్టి. మరి ఆ హోదాను బట్టి కూడా ముందుకొస్తారు. ఎంతోమందిని చెరపట్టుకొని తీసుకొచ్చినప్పుడు అందరి కన్యకలలో ఎస్తేరు అనే యవ్వన బిడ్డ, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. ఆమె ఆ హృదయం అలంకరణ ఒక పైరూపమే కాదు, బాహ్య అలంకరణ అంతరంగ అలంకరణ కూడా అంత అందంగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెను చూసిన వాళ్ళు కూడా ఆమెకు రాజుగారి దగ్గరికి వెళ్లే ముందు హేగే అని ఒక నపుంసకుడు ఆమెను మొత్తము అలంకరణ చేయగలిగారు. కారణం ఏంటంటే చూడండి, రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ ఈ హేగే, ఈ అలా ఇక హేగే అలంకరణ తప్ప మరి ఏది కూడా ఆమె కోరలేదు. కారణం ఏంటంటే ఆ హేగేకి రాజుగారి దగ్గర ఎలా ఉండాలా, రాజుగారు దగ్గర ఎలా ఉంటే రాజుగారికి ఇష్టము సమస్తం ఆయనకి తెలుసు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఎస్తేరు గ్రంథం 2:9 చదువుదా. ఆ చిన్నది ఇంపైనది గనక ఆమె అతని వలన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చిన్నది హేగే దృష్టికి ఇంపైనదిగా కనబడింది. అవును ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, నీవు దేవుని దృష్టికి ఇంపైన వ్యక్తిగా కనబడాలి. ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి చెల్లి, నువ్వు దేవుని దృష్టిలో ఇంపైన వ్యక్తిగా కనపడాలి. అలాగే నీ భర్తకు కూడా చక్కగా ఇంపైన వ్యక్తిగా కనపడాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు, కొంతమంది స్త్రీలు భర్త కష్టపడి మరి ఉదయం అంతా డ్యూటీ పనిచేస్తూ, కొంతమంది పురుషులు పొలం పనిచేసి వచ్చే ఉండన్నారు, కొంతమంది ఆఫీస్ పనిచేస్తే ఉండరు, ఆయా విధంగా ఏదో ఒక విధంగా పనిచేసి వస్తే ఇంట్లో ఉండి టీవీ కతుక్కుపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండి భర్త వచ్చిన తర్వాత పట్టించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది తెలివి గలవాడు జ్ఞానము గల స్త్రీ చక్కగా భర్త రాగాని మంచినీళ్ళు ఇచ్చి, లేకపోతే వేడివేడిగా టీ ఇచ్చి, లేకపోతే అన్నం కాబట్టి అన్నం పెట్టి, కొంతమంది చక్కగా పరామర్శించేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో టీవీ సీరియల్ అయ్యే వరకు కూడా భర్తను పట్టించుకోరు. ఒకసారి మేము ఒక ఆటో వ్యక్తిని ఆ ఆటోలో ప్రయాణం చేస్తాను పిలిచాం, ఎక్కడో ఒక మీటింగ్కి వెళ్ళాలి. ఆ టైంలో ఏం జరిగిందంటే అతను అడిగారు మమ్మల్ని, టాటా ఏసీ అనమాట అది, ప్రైస్ తెలవాడు, హల్లెలూయా అన్నాడు. అయ్యగారండి మిమ్మల్ని ఒక విషయం అడుగుదామను చెప్పాయి అంటే, నేను ఉదయం నుండి కష్టపడి ఇంటికి వెళ్తాను, ఇంటికి వెళ్ళలేకే నేను అలసిపోయి ఉంటాను కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా వేడివేడి నీళ్లు స్నానం చేయాలి, తర్వాత ఫ్రెష్గా వేడివేడి నీళ్లు స్నానం చేసి ఆ టైంలో ఏదో కాస్త వేడిగా కాఫీయో టీయో ఏదో తాగితే మైండ్ రిలాక్స్ అవుద్ది కదా అని వెళ్తాను ఇంటికి. ఇంటికి వెళ్ళలేకే మా ఆవిడ
టీవీ చూస్తూ అలాగే ఉండిపోతాం. అయితే ఏది అడిగినా పట్టించుకోదిక, నా వైపు కూడా చూడదు. ఆ టీవీకి వెళ్ళి చూస్తా నవ్వుకుంటూ, ఆ టీవీకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ నేను వచ్చానన్నా కూడా, అమ్మ కొంచెం నీళ్లు, స్నానానికి నీళ్లు పెట్టంటే అంటది, ఏమనుకోకుండా గ్యాస్ మీద పెట్టుకోయా కాస్త అంటదంట. అన్నం పెట్టాం ఆ తర్వాత, ఇది అయిన తర్వాత పోనీ అన్నం పెట్టి కాస్త, అయ్యా ఇది అవని, ఇది అయ్యేదాకా మాత్రం నన్ను లేకపోతే డిస్టర్బ్ చేయొద్దు అంటదంట. ఆయన అంటాడు, మరి ఇలాగ ఆమె ఆమె చేసేది ఏంటంటే, నేను భర్తను వెళ్ళినా కూడా నన్ను పట్టించుకోకుండా ఆమె ప్రార్థనకి వెళ్తానంటుంది. ఎలాగంటే ఆయన నాతో ఆ క్వశ్చన్ అడిగాడు, ఏం చెప్పాలి సమాధానం? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి స్త్రీలారా, ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావంటే, దేవుని సన్నిధికి వెళ్తున్న నీవు నీ కుటుంబాన్ని యజమాని కష్టపడి వచ్చి అలసిపోయి వచ్చి మరి ఆయన ఆకలితో ఉన్నప్పుడు ఆయన పట్టించుకోకుండా ఆ టీవీ ముఖ్యమా నీకు? ఈరోజు నువ్వు అక్కడ ఇంట్లో ఉంటున్నావు, నీ యజమాని రూపాయి తెచ్చిస్తేనే కదా, ఆయన మంచిగా ఉండి ఆయన బాగా చూసుకుంటేనే కదా, ఆయన ఆరోగ్యంగా ఉంటే కష్టపడి సంపాదించగలరు. ఆయన అంటాడు, నాకు ఏ అలవాటు కూడా లేదు, నేను త్రాగుబోతును కాదు, లేకపోతే నాకు చెడు అలవాటు లేదు, నాకు ఏ హ్యాబిట్ లేదు, చక్కగా మరి నన్ను ఆమె చూసుకోవాలి కదా, మరి నన్ను పట్టించుకోదు, మరి ఇలా ఉంటే ఎలాగా? కొంతమంది ఎందుకంటే కొంతమంది పురుషులు ఇలా తయారవుతున్నారు. ఆయన అంటున్నాడు, ఎందుకంటే ఇంట్లో భార్య పట్టించుకోకపోవటం వల్ల వీటికి మానసికంగా కృంగిపోయాడు కొంతమంది ఉన్నారు కదా అయ్యగారు అని ఆయన నాకు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నారు. వస్తే ఇలాగే చేసి గర్వించి రాజ్యాల్లో అధికారాన్ని కోల్పోయింది, మరి భార్యగా ఉన్న స్థానాన్ని కోల్పోయింది. చూడండి ఆ స్థానంలో ఎస్తేరు వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈమె చూడండి ఒక యూదురాలు, చక్కటి దైవిక జ్ఞానం కలిగిన అమ్మాయి, దైవభక్తి కలిగిన స్త్రీ, లోబడే గుణం, పెద్దలను గౌరవించే మొద్దుకై ఈమెను కుమార్తెగా స్వీకరించి ఆమెను తన బిడ్డగా అడాప్ట్ చేసుకొని తన కుమార్తెగా మొద్దుకై ఆమెను పెంచారు. అక్కడ ఎప్పుడైతే చెరపట్టుకొని ఈ అక్కడిని తీసుకొచ్చారో, ఏగే ఆధ్వర్యంలో ఈమెను, ఏగే అలంకరణ విషయంలో, అన్ని విషయంలో రాజుగారికి ఎలా ఉంటే మరి ఇష్టమో ఆ అలంకరణ అంతా ఈ అమ్మాయిని అలంకరించారు. కొన్ని దినాలు చక్కగా అలంకరించి ఈ అమ్మాయిని రాజుగారి దగ్గర తీసుకెళ్లాలని, రాజుగారితో ఎలా మాట్లాడాలా, రాజుగారికి ఏ విధంగా ఉంటే ఇష్టమో అన్నీ ఈ అమ్మాయికి చెప్పగలిగాడు. ఆమె చూడగానే ఆ చిన్నది ఆయన దృష్టికి ఇంపైందగా కనపడిందట. ప్రైజ్ ద లార్డ్. అవును, వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, నీవు కూడా దేవుని దృష్టికి ఇంపైన వ్యక్తిగా కనపడాలి. ఇక్కడ గమనించినట్లయితే హేగే ప్రభుకు సాదృశ్యంగా ఉన్నారు, క్రీస్తుకు కూడా నువ్వు ఎలా ఉండాలి? క్రీస్తు నిన్ను చూడగాలి, ఒక ఇంపైన బిడ్డగా కనపడాలి. దేవునికి స్తోత్రం. ప్రభు చూడగా నిన్ను మెచ్చుకోవాలి. నా కుమార్తె పరిశుద్ధమైన జీవితం జీవిస్తుంది, నా కుమార్తె నాకు విధేయురాలు, నా కుమార్తె జ్ఞానం కలిగిన స్త్రీ అని ప్రభువు నిన్ను కొనియాడాలి. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ఆ యొక్క క్వాలిటీస్ ఈ ఎస్తేర్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చూడండి, దేవునికి మహిమ కలుగునిగాక. అతడు ఆమె గురించి ఏమంటున్నారంటే, అంతఃపురంలోకి తీసుకొచ్చి చెలికత్తెలతో, వీళ్ళందరితో కూడా చెలికత్తె అంతఃపురంలో అతడి శ్రేష్టమైన చలమందు ఆమెను ఉంచారు. ఉంచిన తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత ఆమె చక్కగా చూడండి 12వ వచనములో, ఆరు మాసములు గోపరస తైలముతోను, చూడండి ఇట్లా 12 నెలలు ఒక సంవత్సరం పాటు ఆమెకు చక్కగా పరిమళ తైలాలతో మంచిగా తయారై, మంచిగా మంచి ఫుడ్డు, మంచి అలంకరణ అన్నీగా ఆమెని మంచిగా తయారు చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే, ఇప్పుడు రాజుగారు ఈమెను రాణిగా ఆమెను స్వీకరించాలంటే, ఆమె వివాహం ఆడాలంటే, ఇప్పుడు ఏం చేయాలంటే, ఈమెను ఈ విధంగా 12 మాసములు ఆమెను చక్కగా ఈ పరిమళ ద్రవ్యాలతో, సుగంధ ద్రవ్యాలతో అలంకరించి చక్కగా ఆమెను మంచిగా తయారు చేసి రాజుగారి దగ్గరకు తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు జరిగింది ఏంటి? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి 16వ వచనం చదువుదా. ప్రైజ్ ద లార్డ్. ఎందుకని? ఎస్తేరును చూసిన వాళ్ళందరికీ ఆమె ఎందు దయ కలిగాను. ఆమె కూడా ఏగే అలంకరణ తప్ప మరి ఏదీ కోరలేదు. ఈరోజు హేగే క్రీస్తుకు సాదృశ్యంగా చెప్తున్నాను కదా, ప్రభు అలంకరణ తప్ప మనకి ఏది కాకుండకూడదు. ఈరోజు ప్రభుకి ఏది ఇష్టం? ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడు, ప్రభు మనకు నేర్పించే పాఠాలు ఏంటి? ప్రభు మనకు చూపించే మాదిరి ఏంటి? ప్రభు మనకు చెప్తుంది ఏంటి అంటే, ఆయనకి పరిశుద్ధత ఇష్టం. ప్రైజ్ ద లార్డ్. ఆయనకి ప్రేమించే స్వభావం ఆయనది. దేవునికి స్తోత్రం. ఆయనది క్షమించే స్వభావం, ఆయన దీవించే స్వభావం. యేసయ్య
మనల్ని ప్రేమిస్తున్నాడు, యేసయ్య మనల్ని క్షమిస్తున్నాడు, యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ సోదరుడిగా, క్రైస్తవ సహోదరిగా నీవు కూడా ఈ యొక్క స్వభావాన్ని ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ విధంగా 12 మాసములైన తర్వాత రాజుగారి దగ్గరికి వచ్చిన తర్వాత అందరికీ అమ్మాయిని చూడగాలి, ఎస్తేరును చూడగాలి, దయ పుట్టింది. కారణం క్రైస్తవులారు, ఆమె అలంకరణే కానీ, ఈరోజు కొంతమంది అలంకరించుకుంటారు ఎలా పడితే అలా భయంకరంగా. ఒకసారి నేను ఒక రోడ్డు మీద మరి మీటింగ్ కోసం వెళుతున్నా, ఒక ప్రాంతం వెళుతూ అలా రోడ్డు మీద నిలబడ్డాను. ఈలోపు ఒక సహోదరి ఆమె ఏం చేసిందంటే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు పూలు ఎంత మూర పెట్టేసింది, వెనకాలకు మేకొచ్చి ఇలా లాగింది గట్టిగా, వెంటనే ఇలాకి ఇలా ఎలికిరిగా పడిపోయి తలకాయ పగిలిపోయింది. కారణం ఏంటంటే, ఆ అలంకరణ ఆమె అనుకుంది బస్ కోసం ఇలా నిలబడింది, ఇలా నిలబడింది కానీ ఆ వెనకాల మేకొచ్చి పూలు లాగుతున్నాయి తెలియలా. చూడండి, అలంకరణ ఎలాంటి, కొంతమంది అలంకరించుకున్నారంటే ఎబ్బెట్టుగా చూడటానికి కూడా అసహ్యంగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన అలంకరణ పైకి బాహ్య సౌందర్యం, జనాలందరూ మనం చూసి ఎంత మేకప్ కొట్టుకోవాలి, ఇది కాదు మన అలంకరణ. హృదయంలో దేవునికి స్తోత్రం, నీ సౌందర్యం కనబడాలి, నీలో ఉన్న మంచితనం, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ సుబుద్ధి. చూడండి, కొన్ని కుటుంబాల్లో ఇంట్లోనే అత్త కోడలు పడదు, కొన్ని కుటుంబాలు భార్య భర్తలు ఎప్పుడు అసమాధానం, ఎప్పుడు కొట్టుకోవటాలు, ఎప్పుడు తిట్టుకోవటాలు, ఎప్పుడు రోడ్డు మీదకి రావటం, ఎందుకంటే వీళ్ళలో సరైన అండర్స్టాండ్ ఉండదు చిన్నదానికి, చీటికి మాటికి. కొంతమంది పిల్లలు చెబుతూ ఉంటారు, అన్నయ్య ప్రేయర్ చేయండి, మా మమ్మీ డాడీ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు రోజు కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళలో సమాధానం లేదు, పిల్లలు చెప్పి ఏడుస్తూ ఉండేవాళ్ళు. కొంతమంది చెప్తారు, పిల్లలు చిన్న పిల్లలు చెప్తున్నప్పుడు బాధేస్తుందండి, వాళ్ళు మా డాడీ మా మమ్మీ కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటూ ఉంటారు, సమాధానం లేదు వాడి కుటుంబాలని. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, పిల్లలు ఎదుట మీ బిహేవియర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మనసులు గాయపడకూడదు. కొంతమంది పసి హృదయాలు ఎంతో గాయపడుతూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే త్రాగు వచ్చేసి కుటుంబంలో భార్యను వేధించే పురుషులు కూడా చాలామంది ఉన్నారు. ఇవి తట్టుకోలేక కొన్ని కుటుంబాలు గలిబిలి, కొంతమంది జీవితాలు మానసికంగా కృంగిపాటు, కొంతమంది సూసైడ్లు, సమాధానం లేని పరిస్థితి, అలా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఎలాగా మరి ఈరోజు నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోగలుగుతున్నారు, సమాధానంతో ఉన్నారా లేదా? అయితే ఇక్కడ ఎస్తేరు చూడండి, రాజుగారు ఆమె చూసిన వెంటనే ఏం జరిగింది, ఇక్కడ దేవునికి ఏ మహిమ కలుగును గాక. 17 వచ్చిన చదువుదా, స్త్రీలందరి కంటే ఎస్తేరును ప్రేమించను, కన్యకలందరి కంటే కన్యలందరి కంటే పొందెను, అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించిన. హల్లెలూయా. చూడండి, స్త్రీలందరికంటే కన్యలందరికంటే ఎస్తేరును ఎక్కువగా ప్రేమించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎస్తేరుకి అక్కడ చూడండి, మరి ఆ రాజ్య కిరీటం, వస్తీ ఏమో గర్వించి కిరీటాన్ని కోల్పోతే లోబడి కిరీటాన్ని దక్కించుకుంది. ప్రైజ్ ద లార్డ్, ఎస్తేరు హల్లెలూయా. కిరీటాన్ని దక్కించుకున్న ఎస్తేరు. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు సహోదరి నీ కుటుంబంలో మరి నువ్వు గర్వించి కోపగించుకొని అసహించుకొని కిరీటాన్ని కోల్పోతున్నావా? జాగ్రత్త, ఆ భర్త ప్రేమకు దూరం అయిపోతున్నావా? భర్త నుండి దూరం అయిపోతున్నావా? ఎడబాటు అయిపోయి కొంతమంది ఆవేశంలో కోపంలో ఏమంటారంటే, నాకు విడాకులు ఇచ్చే, నా బ్రతుకునే బ్రతుకుతానంట. తర్వాత చాలా ఒంటరి పోరాటం, బ్రతుకులు శాంతి లేక నెమ్మది లేక బాధపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు నిజంగా దేవుని భయం కలిగి దేవుని భక్తి కలిగితే ఉంటే ఎందుకు కొంతమంది కుటుంబాలు కూల్చుకుంటారు? ప్రైజ్ ఆ దేవుడు భయం లేక భక్తి లేక, అసలు ఆ భయము ఆ భక్తి ఉంటే పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు. ఈ సమాజంలో మనకు గనుక నిజంగా దేవుని భయం ఉంటే పోలీసులతో కానీ, న్యాయస్థానాలతో కానీ, కోర్టులతో కానీ ఇంకొక దాంతో మన పని ఉండదు. ఎందుకు మనం సమాధానంగా ఉంటే అసలు వాటిని ఆశ్రయించాల్సిన పని కూడా ఉండదు. ఈరోజు భార్య భర్తల మధ్య సఖ్యత ఉంటే థర్డ్ పర్సన్ రావాల్సిన పని లేదు కదా. కొంతమంది వేరే వ్యక్తి వచ్చి చెప్తూ ఉంటారు. కొన్ని కుటుంబాలు భార్య భర్తలు కొట్టుకుంటుంటే వేరే వాళ్ళని ఎందుకు ఆమెను హింసిస్తున్నావు, ఎందుకు ఆమెను అలా బాధ పెడుతున్నావు అని. అసలు నువ్వు అలాంటి పని చేయకపోతే వేరే వాళ్ళు చెప్పించుకోవాల్సిన పని లేదు కదా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రియ చెల్లి, ప్రియ అక్క, దేవుడికి ఇచ్చిన కిరీటం, దేవుడికి ఇచ్చిన భర్త, ఈ భర్తకు లోబడు. ప్రియ సహోదరుడా, నీ భార్యను ప్రేమించు, ఆ కుటుంబం ఎంతో హ్యాపీగా ఉంటాయి. ఆ కుటుంబం దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనా కుటుంబంలో అర్థం చేసుకునే మనసు ఉంటే ఆ కుటుంబం చాలా కట్టబడుతుందండి. ఈరోజు అండర్స్టాండ్ లేక వీధులు పాలైపోతున్నారు. కొంతమంది పసిపిల్లలను కూడా, చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు కూడా భార్య భర్తలు గొడవల వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయి. ఎందుకండి, పిల్లలు ఏమైపోతున్నారు?
జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నా మరి ఆ వస్తి లాంటి మనసుంటే ప్రియమైనటువంటి సహోదరి, ఇప్పుడే నీ వాటి నుంచి విడుదల పొందాలి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నాశనం అవటానికే ఈమె గర్వించి రాజ్యాన్ని కోల్పోయింది, చివరికి అధికారాన్ని కోల్పోయింది, చివరకు భర్తను ఆ భర్త ప్రేమను కోల్పోయింది, భర్త నుండి ఎడవాటు అయింది, ఆ యొక్క కిరీటాన్ని కోల్పోయింది, ఆ సింహాసనాన్ని కోల్పోయింది. ఎందుకంటే గర్వించి హల్లెలూయా విధేయురాలై అందరి దృష్టికి ఇంపైందిగా ఉండి దయ పొంది కనికరం పొంది చక్కగా సింహాసనాన్ని దక్కించుకుంది, కరెక్ట్ చక్కగా ఆ యొక్క కిరీటాన్ని పొందుకోగలిగింది ఎస్తేర్. ప్రైజ్ ద లార్డ్. ఎస్తేర్ వలె నువ్వు కిరీటాన్ని సంపాదించుకునే వ్యక్తిగా ఉండాలా ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు మరి వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. స్త్రీగా నీ పాత్ర ఎలా ఉంది నీ కుటుంబంలో? ప్రియ సహోదరి, ఒకసారి ఈ వర్తమానం ద్వారా నిన్ను నువ్వు సరి చేసుకో. ప్రభు దగ్గర ప్రాధేయపడు. ప్రభు దగ్గర క్షమాపణ అడిగి నీ జీవితాన్ని ఒకవేళ ఇప్పుడు దాకా అవిధేయంగా జీవిస్తే లోబడి కుటుంబ జీవితాన్ని కట్టుకో. జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకో, కుటుంబాన్ని నిలబెట్టుకో. దేవునికే మహిమ కలుగునుగాక. పురుషుడి కోపం వచ్చిన కాస్త లోబడ్డా ఉంటే ఏమి హాని కూడా ఉండదు. చక్కగా కుటుంబం శాంతి సమాధానం ఉంది. కాబట్టి ఈ విధంగా కుటుంబాన్ని కట్టుకుంటావని దేవుని పేరు నీకు మనవి చేస్తున్నాను. దేవునికే మహిమ. దేవుడి ఈ మాటల ద్వారా నిన్ను ధైర్యపరచి బలపరచునుగాక. ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి అయ్యా, ఇద్దరు స్త్రీలను ముందు పెట్టినాం. వస్తి గర్వించి సింహాసనాన్ని కోల్పోయింది నాయన. ఎస్తేరు లోబడి సింహాసనాన్ని దక్కించుకోగలిగింది, రాజుగారి దగ్గర దయాదాక్షిణ పొందగలిగింది. ప్రభు, ప్రతి స్త్రీ ఎస్తేరు వలె ప్రకాశించే వ్యక్తిగా, నక్షత్రం వెలుగులాగా ఉండటానికి సహాయం చేయండి. మీరు ఆశీర్వదించండి. విన్న వర్తమానం ప్రతి హృదయంలో పలింపు దయచేయండి. మీరు మహిమ పొందుకోమని ఏసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇప్పటి వరకు మీరు ఎంతగానో ఈ యొక్క మా కార్యక్రమం ఆదరిస్తూ ఉన్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. మీ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. ఉత్తరాల ద్వారా తెలియపరచవచ్చు, ఈమెయిల్స్ ద్వారా తెలియపరచవచ్చు, ఫోన్ కాల్స్ ద్వారా కూడా మీ సంతోషాన్ని తెలియపరచవచ్చు. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ. అంత మాత్రమే కాదండి, దేవునికే మహిమ. ఈ కార్యక్రమము మేమెంతో మరి డబ్బు హెచ్చించి ఈ కార్యక్రమం ముందుకు నడిపిస్తున్నా. దేవుడు కనుక నీకు ప్రేరేపిస్తే ఈ కార్యక్రమం నీ వంతు నువ్వు సహాయ సహకారం అందించాలనుకుంటే, మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మీరు కాల్ చేసి ఆ యొక్క కారుకి ఎంత ఖర్చు అవుతుందో మేము చెప్తాం. తప్పకుండా మీరు కూడా ఈ కార్యక్రమం మీ వంతు మీరు సహాయ సహకారాలు అందించగలరు. అంత మాత్రమే కాదండి, మా యొక్క మరి వర్తమానాలు మరిన్ని మీరు చూడాలంటే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో చందోలు మోషి అని టైప్ చేస్తే మా మెసేజ్లన్నీ వస్తాయి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీ ఒక్క లైక్, మీ యొక్క షేర్ దేవునికి స్తోత్ర. అలా ఇంకా అనేక మంది చూడటానికి, అనేక మంది బలపరచడానికి, మా కార్యక్రమం ముందుకు వెళ్ళటానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీ సహాయ సహకారాలు అందించగలరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.